ग्रेट नीकोस मेरा वेटिंग एंट्रा ఎప్పుడు లేని నిన్నంత బిజీ నీ అబ్బ ఏదో జరిగింది ఏంట్రా విషయం బాది అబ్బో అదో లాంగ్ స్టోరీ లేరా లాంగ్ స్టోరీనా లేక రాంగ్ స్టోరీనా మిక్స్ స్టోరీ లేరా సరే గానీ ఎప్పుడు లేని నేను ఎన్నిసార్ ఫోన్ చేసావంట్రా మా చెల్లైని పరిచయం చేద్దామని ఓ ఎవర్రా అదేరా రన్నింగ్ లో ఫెయిల్ అయ్యి వాకింగ్ లో డల్ వస్తుంది కదా ఆ బ్లూ ట్రాక్స్ मन के सर सर वीडा बेस्ट फ्रेंड सूर्य वीड़ सुक्कु इना हॉर्सली हिल्स वीड़ गायत्री हिल्स उड़बे परचय कुदर ले चूप अला चूड़ा नैन నేను కలవడానికి కూడా లేకుండా 2 డేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నవే ఫైనల్ రిజల్ట్ ఇదేనా ఒరే శ్రీ అనవసరంగా సీరియస్ అవుతున్నారా లేకపోతే ఏంట్రా నేను ఫెయిల్ అవడానికి కారణం నీ బెస్ట్ ఫ్రెండ్ నోసరిట్రా ఎక్కడికి రా రెండు రోజులు జరుగుతున్న లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే మీ చెల్లికి ప్రపోజ్ చేసి పెంటే పెంటే చేసానురా అసలు వర్క్ అవుట్ అవలేదు మామూలు టెక్కి కాదు సారీరా సారీరా అరే రే రే ఏంటి బట్టడా బట్టడా ఏంట్రా బర్సిట్ ఏంటి ఇలాంటి అర్థం నీకు ఫ్రెండ్ పెడ్రా చెడిపోతావ్ అర్జెంట్ గా కట్ చేసేయనే చా నేను చెడిపోతానా వీడి గురించి నువ్వు నాకు చెప్తున్నావా రేయ్ ఇదేమంటుందో తెలుసా ఏంటండి ఇంత ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలంట చేసేనా చేసేరా బాబు ఏ పరవాలేదు నోర్మీ యదవా ఇదేదో మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటుందిరా నేను క్లియర్ చేస్తాను ఉండు నువ్వే క్లియర్ చేయలేదురా బాబు నీ చెల్లు కొట్టన్నా గానీ నువ్వురా నా మాట వినరా రేయ్ హా దీని నవ్వేం ఎప్పుడు చూస్తాం ఎరా సౌదీ వెళ్ళొచ్చావంట శ్రీరామ్ ఎలా ఉన్నాడు నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయిపోయేలా ఉన్నాడు అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ నీలాంటి వాడు వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది అదేంటండి అంత మాట అనేశారు లేకపోతే ఏంట్రా ఎప్పుడు చూసినా ఆ పనికిమాలిన జిమ్ లో కూర్చొని గొడవలు సెటిల్మెంట్లు అంతేగాని నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యేది లేదా అవుతావులేండి మెల్లిగా ఏంటి అయ్యేది శ్రీరామును చూడు నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు ఇంటి బాధ్యత తీసుకున్నాడు పెద్ద చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు చిన్న చెల్లెల్ని స్పోర్ట్స్ మన్న చేస్తున్నాడు ఆణ్ణి చూసేనా బుద్ధి తెచ్చుకోరా బుద్ధుడికి బోధి చెట్టు తగిలినట్టు మాకు ఏ యాప్ చెట్టు మరి చెట్టు తగిలేద్దిలేండి అప్పుడు చూద్దాం ఆ నువ్వు లైఫ్ లో మారవరా మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలిరా అలాగే అయితే మాకు గొప్ప లక్ష్యం ఉంది ఏంటో అది ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం నీ ఓ మూర్తి గారు మీరు చిన్న గ్యాప్ ఇస్తే వాడి పంపిని గిఫ్ట్లు ఇస్తాను ఇది మీకు बेल्ले की सिरिशा बागा ब्यूटीफुल गा उंडालनी मत्तो ब्यूटी पार्लर ए पंपिंचाडु इदि चिन्न दानिकि एंटा माडमोखं कोंचेम नव्वु नी कूडा पंपिंचाडु इदो तीसुको कोंचेम नव्वे अवुनु ओक वारं रोजुल्लो वाडे वस्तुन्नाडु कदा ई लोपल इवन्नी नीकिच्चि पंपडं एंदुकुरा अंटे इंका चाला तेवाल्सिन उन्नायि कोन्नि ना चेत पंपिंचाडु अंटे अम्मय्य ఎవడి రుబ్రోలు మా కాశీ బాబా తమ్ముడు చాలా కడగా అందంగా ఉన్నాడు ద బిజినెస్ మ్యాన్ షేర్స్ లో 10 లక్షలు రియల్ ఎస్టేట్ లో 50 లక్షలు ఫుడ్ ఇండస్ట్రీ లో 20 లక్షలు ఏంటి వచ్చాయా అది అన్ని పోయాయి కానీ అవి తిరిగి సంపాదిస్తాననే కాన్ఫిడెన్స్ మాత్రం పోలేదు అవును నిన్న ఎప్పుడు ఇంట్లో చూడలేదే ఓరి డుంబుని షార్ప్నెస్ తగలయ్యా రైట్ ఎలా చూస్తావురా డుంబు వాళ్ళేమో వైజాగ్ లో ఉండేవాళ్ళు నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేసరికి శ్రీరామ్ సౌదీ వెళ్ళిపోయాడు మేఘనేమో హాస్టల్స్ లో ఉండేది అర్థమైందా క్లియర్ అయిందా ఓకేనా అన్నయ్యా అన్నయ్య దగ్గుతున్నాడు ఎక్కడ తెచ్చావేకడరా అన్నయ్య దగ్గుతున్నాడు త్వరగా రాలే ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసి నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి ఎంత గొప్ప మాట చెప్పారండి కసగారా లగనే ఏ నువ్వురా ఏదో ఓవర్ యాక్షన్ ఇడని ఆయనకి అవలేదు అన్నయ్య దగ్గుతున్నాడు తగ్గుబోదు పర్వాలేదు శిరీష శ్రీరామ్ అనుకో పనప్ చెప్పాడు సూర్యపేట ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా దాన్ని కలెక్ట్ చేసుకుని ఈమెయిల్ రేయ్ రేయ్ వారం రోజుల్లో దాన్ని నిశ్చితార్థం పెట్టుకుని దాన్ని తీసుకెళ్తానంట వేట్రా మేఘనాన్ని తీసుకెళ్ళు నేను వెళ్ళను నేను తీసుకెళ్ళను అబ్బబ్బబ్బా ఎప్పుడు గొడవ పడ్డమేనా వెళ్ళిరామ్మా అన్నయ్య పని కదా ఈ రోజు నాకు నేషనల్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది పొర రేపు వెళ్దాం ఆ ఇదిగో మేఘనా రేపు రెడీగా ఉండు అగో ఇక్కడ మేధావులు డిస్కస్ చేస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి మేధావా yes డౌటా ఏంటి మీరా యా సరే మీకు ప్రశ్న వేస్తాను చెప్తారా అడుకో రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు ఉదయం చెప్పగలరా రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టుకున్నాను ఇది ఒక ప్రశ్న దానికి నేను సమాధానం చెప్పాలి ఒరే పిచ్చ ఇది వెళ్ళిపోయాడు ఏంటి ఎప్పుడు వెళ్ళిపోయాడు యావండి ఏంటి ఇవాళ మన పెళ్లి పండగ కదా ఫెస్టివల్స్ వస్తుంటాయి పోతుంటాయి
पड़कोवे इंको गंटे गंटी तरह रही पड़को का चापुनाई वेरी गुड नोट चेसुको ना काल्ले నువ్వు చేసిన సవాల్ ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకి లెఫ్ట్ లెగ్ ఎత్తే 11 గంటల 45 నిమిషాలకి రైట్ లెగ్ ఎత్తే తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకి ఒక్క బోర్ల పట్టారు అంటే కాశీ గారికి నైట్ అంతా నిద్రలేదన్నమాట రేయ్ నోతలు పోరా ఎలా ఆ ఎల్తున్నావులే రాక రాక లీప్ సంవత్సరానికి వచ్చిన పెళ్లి రోజుని ఇలా అప్సెట్ చేస్తారు అనుకోలేదు ఇంకొక 4 సంవత్సరాల వరకు చేయేయండి చంపేస్తాను శ్రీరామ్ పనిరా తేడా రాకూడదు రాదు రాదు నానేమనో చూసుకో శ్రీరామ్ పని ఇదిగో సూర్య మేఘనాన్ని జాగ్రత్తగా తీసుకురా అలాగే తీసుకొస్తాను చూడమ్మా వీడితో పాటు వెళ్తున్నావు చాలా జాగ్రత్త ఈజీగా పడేస్తాడు నేను ఈజీగా పడను బాబాయ్ వెన్న పోసే వీడి తగిలితే కరిగిపోతామ్మా ఆడదాని నువ్వెంత నేను వెన్న కాదు ఉక్కు ఆ చాలు చాలులే ఎప్పుడు పెట్టే సోదే కదా అంటే ఎప్పుడు ఇక్కడే పడేస్తావు కదా ఆ క్రీడాకారణమ్మా దా కదులు కదులు దా 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 ఆహా అరే వీడి కన్ఫ్యూజన్ చూస్తుంటే ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు దీన్ని ఎన్కాష్ చేస్తాను చూడు నువ్వు ఎప్పుడూ కేకనరా Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe. Volga videos.